చాలా చీపింగ్ ఉంది. సారీ, ఇట్స్ ఓకే. అలా చూస్తున్నారు. వెయిట్ లిఫ్టర్ కి పెద్ద పెద్ద వెయిట్ లిఫ్ట్ చేస్తే పెద్ద కిక్ కొట్టదో లేదో గాని ఈ రోజు కోసం నా 30 ఇయర్స్ వెయిటింగ్ కి మాత్రం మంచి కిక్ ఉంది. నేను మిమ్మల్ని ఒకటి అడగనా? ఏం అడగాలన్నా ఇప్పుడే అడిగాయి. ఎందుకంటే ఇంత కన్నా మించిన కరెక్ట్ టైం ఇంక దొరకదు. నిజం చెప్పాలి. వెయిట్ చేసి ఇప్పటికే ఓవర్ వెయిట్ అయిపోయా. ఇంకా నువ్వు వెయిట్ చేయకుండా అడిగాయి. మీ పాస్ట్ లో ఏదైనా లవ్ స్టోరీ ఉందా? ఏమడకూడదు, అది అడిగింది. అసలు దొరకూడదు. లవ్ స్టోరీయా? ఎప్పటికీ మనం స్టిల్ సింగిల్ తెలుసా? ఫీల్ అయితే ఎక్కడ లవ్ లో పడిపోతానని లవ్ స్టోరీ ఉన్న సినిమాలు కూడా చూడలేదు. నాకు 2 లవ్ స్టోరీలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య దాపరికాలు ఉండకూడదని నిజం చెప్పేస్తున్నా. రెండే. ఫస్ట్ వాడు హెయిర్ స్టైల్ హరి. గాలికి ఊగే ఆడి హెయిర్ స్టైల్ చూసి నాలోని ప్రేమగాలి సుడిగాలిలా మారి వాడి చుట్టూ తిరిగేలా చేసింది. బాడీ బిలో యావరేజ్ అయినా గాని వాడి హెయిర్ స్టైల్కి మాత్రం సూపర్ హిట్ టాకుండేది. అంతే, పడిపోయా. కానీ హరిగాడు ఎప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమన్నా అస్సలు తీసుకెళ్లేవాడు కాదు. పెట్రోల్ రేట్లు ఎంత పెరిగినా కూడా బయటే బండి మీద తిప్పేవాడు. ఒకరోజు సర్ప్రైజ్ చేద్దామని వాడికి ఇష్టమైన వంట చేసి ఇంటికెళ్ళా. ఓపెన్ చేసిన డోర్ లోంచి తిన్నగా ఉన్న గోడ్ని చూస్తే దాని కొట్టున్న మేక్కి ఒకటి తగిలించుంది. దాన్ని చూసి సర్ప్రైజ్ అయ్యా. వాడు రోజు పెట్టుకొచ్చే విగ్గు వాష్ చేసి మేక్కు తగిలిచ్చాడు గాలి కారిద్దని. అంటే నీ ప్రేమ గాలికి ఊగిన జుట్టు విగ్గా? వాడి బట్టతల విషయం బట్ట బయలయ్యేసరికి బ్రేకప్ చెప్పేసి బయటకు వచ్చేసా. మంచి పని చేసావ్. మరి వండి తీసుకెళ్ళిన ఫుడ్ ఏం చేసా? కుక్కలకు పెట్టేశా. ఓహో, మరి సెకండ్? అప్పట్లో మనం ఎన్టీఆర్ ఫ్యాన్. కరెంటు వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటది, కానీ టచ్ చేస్తేనే దాని అమ్మ షాక్ సాలిడ్ గా ఉంటది. ఈ డైలాగ్ విని ఈసారి లవ్ చేస్తే సన్నగా ఎన్టీఆర్ లో ఉండేవాడిని లవ్ చేయాలని ఫిక్స్ అయిపోయా. నీకు ఎవడో ఒక లవ్ చేయడం తప్ప ఏరే పని లేదా? అప్పట్లో ఉండేది కాదు. అదే టైం ఎన్టీఆర్ సినిమాలో నా పక్క సీట్ లో తగిలాడు స్లిమ్సన్. స్లిమ్సన్నా? జిమ్సన్ అన్నాను గానీ ఈ స్లిమ్సన్ ఏంటి? ఎస్, స్లిమ్సన్నే. వాడు కరెంటు తీగలాగా సన్నగా ఉండేవాడు, పైగా ఎన్టీఆర్ ఫ్యాన్. జాతకాలు కలవకపోయినా ఎన్టీఆర్ కలిపాడని లవ్ చేసేసా. ముందు వాడికి ఎలాగో వండి పెట్టలేదు కదా, వీడికైనా వండి పెడదామని రోజుకో వెరైటీ చేసి వాడు ఉండే చోటికి పార్సిల్ పంపేదాన్ని. హోమ్ డెలివరీ కూడా ఉందేటి. అయినా నీకు వండి పెట్టి మాయ రోగం ఏంటి? అది మాయ రోగం కాదు, నా వీక్నెస్. నా వంట వల్ల వాడి ఒంటి వల్ల కానీ ఓసరు వెళ్లి సినిమాలో ఎన్టీఆర్ లాగా ఓసలా ఉండే స్లిమ్సన్ కాస్త రాకీ సినిమాలో ఎన్టీఆర్ లాగా లావుగా అయిపోయాడు. మరవడేంటి కార్తీక దీపంలో వంటలాగా రోజుకో వెరైటీ వండేటట్టుంటే? ఒకే బైక్ మీద షికార్లు కొట్టి మేము వాడి సీటు వల్ల బైక్ సీట్ సరిపోక ఎక్కడికి వెళ్లాల్సి వచ్చినా 2 బైక్స్ మీద వెళ్లాల్సి వచ్చేది. పెట్రోల్ రేట్లు పెరిగిపోవటం వల్ల బైక్ మీద ఎఫర్ట్ చేయలేక వాడిని అవాయిడ్ చేశా. స్లిమ్ గా ఉన్నవాడిని కాస్త నీ వంటలతో డ్రమ్ముల తయారు చేసి నడి రోడ్డు మీద దారుణంగా వదిలేసావు అనమాట. కానీ నీ 2 లవ్ స్టోరీలో కామన్ గా 2 పాయింట్లు ఉన్నాయి తెలుసా? ఏంటవి? ఒకటి నీ వంట, 2వది పెట్రోల్ మంట. ఎస్, నేను నిజాయితీగా నా లవ్ స్టోరీలన్నీ చెప్పేశాను. ఇక నుంచి మీరే నాకన్ని పతియే ప్రత్యక్ష దైవం. ఇప్పుడు చెప్పండి, నిజంగా మీకే లవ్ స్టోరీ లేదా?
నువ్వెంత ఓపెన్ అయిపోయాక నేను ఓపెన్ అవ్వకుండా ఉంటానా? ఎవ్రీ డాగ్ హ్యాస్ ఏ డే. ప్రతి కుక్కకు లవ్ స్టోరీ ఒకటి. నాకు మూడు ఉన్నాయి. అమ్మాయి మన ఒక్క చూసి నవ్విందంటే చాలు. పిచ్చి కుక్క ఎంట పడినట్టు ఎంట పడి మరి పేమించి చూడండి. హాయ్, నా ఫస్ట్ లవ్ స్టోరీలో నేను చేసిన వంట కుక్కలుగా పెట్టా. మీ కథలో కామన్ పాయింట్ వంట అయితే నా కథలో కామన్ పాయింట్ కుక్కలే. భలే ఇంట్రెస్టింగ్ గా ఉంది. చెప్పండి చెప్పండి. నా ఫస్ట్ లవ్ స్టోరీ అమీర్పేట్ బస్ స్టాప్ లో స్టార్ట్ అయింది. నేను రోజు 113Y కోసం వెయిట్ చేసేవాడిని. కరెక్ట్ గా అదే 113Y కోసం వందను కూడా వెయిట్ చేసేది. 113Y వందన వెయిటింగ్ భలే సింక్ అయింది కదా కదా. అలా రోజు వెయిట్ చేసే వందన ఒకరోజు నన్ను చూసి నవ్వింది. మా నొంక చూసి నవ్వితే మనం ఊరుకుంటామా? పిచ్చుకొక్క అయిపోయి ఉంటారు. మామూలుగా కాదు, 113Y వయ్య లగడి కప్పులు నుండి ఒప్పలేలే లోపు చూపులతో గొచ్చే గొచ్చే చంపకే మేరే ఆయ్ అనో పాట వేసుకుని పాపను లైన్లో పెట్టేశా. వెరీ ఫాస్ట్ అబ్బా, సూపర్ ఫాస్ట్. నెక్స్ట్ డే బస్ స్టాప్ లో కుక్కకి బిస్కెట్లు పెడతా వందనకి ప్రపోజ్ చేశా. హాయ్, ఇక్కడ కూడా కుక్క ఉంది. చెప్పాను కదా కుక్క కామనని. ఇంతకీ మీ ప్రపోజల్ యాక్సెప్ట్ చేసిందా? చేసింది. చేసిందని అలా డల్ అయిపోయారేంటి? లవ్ యాక్సెప్ట్ చేసిన నెక్స్ట్ డే నుండి అది నోరిప్పిందంటే చాలు, నా అకౌంట్ లోంచి కట్టలు బయటకు రావాల్సిందే. అంటే బాగా కమర్షియలా? కాదు, కష్టాలు. దేశంలో ఉన్న దరిద్రం అంతా దాని కొంపలోనే తగలడింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఉన్న రోగాల లిస్ట్ చెప్తే ఫస్ట్ నేనే హాస్పిటల్లో జాయిన్ అయిపోయా. అయ్యో, వాళ్ళ నాన్న చేసిన అప్పుల ముందు మాల్య కూడా మూలకరాడు. వాడు అప్పులు చేసి తీసుకున్న నోట్ల కన్నా సంతకాలు పెట్టిన ప్రామిసరీ నోట్లే ఎక్కువ. టార్చర్. వందన ఒక ఫోన్ చేసిందంటే చాలు, నా అకౌంట్లోంచి లక్ష ఎగిరిపోయేది. టార్చర్. వాళ్ళ ఇంట్లో వాళ్ళ హాస్పిటల్ బిల్లులు, వాళ్ళ నాన్న చేసిన అప్పులకు వడ్డీలు కట్టి 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 10 లక్షలు ఉండాల్సిన అకౌంట్ కాస్త పైసా లేకుండా పోయింది. అయినా దాని దైద్యం పోలా, బతుకు కుక్క బతుకు అయిపోయింది. మళ్ళీ కుక్క వచ్చింది. ఇప్పుడు ఆ కుక్క నేనే. అంతే, అప్పటి నుండి వందన లేదు, 113Y లేదు. ఎస్కేప్. నీకు విషయం తెలుసా, చాన్నాళ్ళు 113Y బస్సు కనబడితే నాకు తెలియకుండానే వెళ్ళి ఏ సందులలో దాక్కునేవాడు తెలుసా? టార్చర్. అయ్యో పాపం. అవును పాపం. మరి సెకండ్ స్టోరీ? ఫస్ట్ లవ్ స్టోరీ బస్ స్టాప్ లో అయితే సెకండ్ లవ్ స్టోరీ ఆఫీస్ లో. కొలీగా? కాదు, హెచ్ఆర్. డైరెక్ట్ హెచ్ఆర్ఏ? ఎస్, హెచ్ఆర్ అంటే హ్యూమన్ రిలేషన్ నాకు అప్పుడే అర్థమైంది. కొత్తగా జాయిన్ అయింది, కత్తిలే ఉంటది. ఫస్ట్ రోజు నన్ను చూసి నవ్వింది. నన్ను చూసి నవ్వితే నేనేమవుతాను? ఎస్, అడగకుండానే కాఫీ తెచ్చిచ్చేవాడిని, ఆర్డర్ చేసి ఐస్ క్రీమ్ రప్పించేవాడిని, తన స్కూటీకి పంచర్ చేసి రోజు నేనే తీసుకెళ్లి డ్రాప్ చేసేవాడిని, 24/7 అంబులెన్స్ లా ఎప్పుడు అవైలబుల్ గా ఉండేవాడిని. ఆల్మోస్ట్ కుక్క చాకరీ అంతా చేశారు. అవును, కానీ రోజు నన్ను చూసి నవ్వుతూ ఉండేది. మీరు ఇంకా రెచ్చిపోయి ఉంటారు. అలా రెచ్చిపోతున్నప్పుడే ఒక రాయి వచ్చి ఫేస్ మీద ఫాట్ అని తగిలి. ఏంటో రాయి? మా మేనేజర్. హెచ్ఆర్ నన్ను చూసి నవ్వుతుంది అనుకున్నా. కాదు, నా వెనకాల క్యాబిన్ లో ఉన్న మా మేనేజర్ చూసి నవ్వుతుంది. అది నన్ను చూసి నవ్వుతుంది కదా, నేను దాన్ని చూసి నవ్వితే అది చూసిన మా మేనేజర్ నన్ను ఉద్యోగం నుంచి ఓడబెక్కాడు. నువ్వు అలా అనుకో, కుక్క గుర్తొస్తుంది. మీ పొజిషన్ అదే కదా. మొదటి లవ్ వల్ల డబ్బులు పోతే రెండో లవ్ వల్ల ఉద్యోగం పోయింది. మరి మూడోది? ఉద్యోగం పోయాక ఇంకేముంటది? ఏదన్నా బిజినెస్ చేద్దామని స్వయం కృషిలో చిరంజీవిని తలుచుకుని రెంటకున్న ఇంట్లో అప్పడాల కంపెనీ పెట్టా. చాలా పెద్ద బిజినెస్. అవును, రాను రాను అప్పడాలతో పాటు ఒడియాలు కూడా అమ్మే అంత రేంజ్కి వెళ్ళింది నా బిజినెస్. అప్పుడే ఎంటర్ అయింది మా ఇంటి ఓనర్ కూతురు కుక్కను పట్టుకుని. వావ్, వాట్ ఏ టైమింగ్, ఎంటర్ విత్ డాగ్. వన్ ఫైన్ డే నేను ఎండలో అప్పడాలు ఆరబెడుతున్నప్పుడు తన బట్టలు ఆరబెట్టడానికి వచ్చింది. ఓని ఆరేస్తూ వరగా నన్ను చూసి నవ్వింది. అప్పడాల కవర్లు కడతానే తనతో పులిహోరు కలిపా. ఇంకే పాప పడిపోయి ఉంటుంది. పాప పడిపోయింది కానీ పులిహోరలోని పోపే అలా నాన్న కళ్ళల్లో పడింది. ఓ, విలన్ ఎంట్రీయా? వాడు నా అప్పడాల కంపెనీతో పాటు నా దగ్గర ఉన్నవాడిని లాగేసుకుని నన్ను నడి రోడ్డు మీదకు తోసేసాడు. ఆ ముగ్గురు అమ్మాయిల వల్ల నా డబ్బులు, ఉద్యోగం, ఉన్న ఇల్లు కూడా పోయాక నాకు పూర్తి జ్ఞానోదయమైంది. ఏమని? అమ్మాయిలు నవ్వినప్పుడు కళ్ళు మూసుకోవాలని. కానీ విషయం ఏంటంటే ఇప్పటికీ ఆ ముగ్గురు అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటే కుక్కతో ఒక వంకరలాగా మనసు మళ్ళీ అటెపే లాగుతుంది. ఇప్పుడు నువ్వు నన్ను ఏమన్నా కొట్టావా? ఎస్. నొప్పి వచ్చేస్తుంది. ఎందుకు కొట్టావు? మూడు లవ్ స్టోరీలు ఉన్నందుకు. నీకు కూడా రెండు ఉన్నాయి కదా. నాకేం లవ్ స్టోరీ లేవు. నీ లవ్ స్టోరీలు బయటికి లాగటానికే నాకు లవ్ స్టోరీలు ఉన్నాయని చెప్పాను. అయ్యో బాబోయ్, తొండే, ఇదంతా మోసం. అబ్బా,
పెళ్లి చూపుల్లో ఏ లవ్ స్టోరీ లేదని చెప్పి మూడు లవ్ స్టోరీలు నడపలేదు. ఫస్ట్ నైట్ లేదు, ఏమీ లేదు అని పడుకోండి. అయ్యో బాబాయ్, ఫస్ట్ నైట్ లేకపోతే ఎలాగా? భార్య భర్తల బంధం గురించి ఓ చైనాకి ఏమన్నాడో తెలుసా? చింగ్ చాంగ్ పింగ్ పాంగ్. అర్థం కాలేదు కదా. ఈ భార్యలు కూడా అలాగే అర్థం కాదని దాని అర్థం. అయ్యో బాబాయ్, ఫస్ట్ నైట్ వేస్ట్ అయిపోతుంది. అలా కాదే, నా మాట అనవే. నేను అలా కాదే, ప్లీజ్ నా మాట వినవే. టైం అంతా వేస్ట్ అయిపోతుంది. నీ కాళ్ళు పట్టుకుంటాను, నా మాట వినవే. ఛానల్ నుంచి వెయిటింగ్ చే ప్లీజ్. ఫస్ట్ టైం స్పాయిల్ చేయకే, ముహూర్తం దాటిపోద్దే. సరే, పాస్ట్ ఈస్ పాస్ట్. కానీ మళ్ళీ పాస్ట్ స్టోరీలు రివైండ్ అయ్యాయో? అసలు అవ్వ. మన ఫస్ట్ డేట్ రోజునే గొడవ జరిగింది కాబట్టి నేను ఒకటి చెప్తా. ఏంటది? మనకి ఎప్పుడు ఏ గొడవ జరిగినా నేను కాంప్రమైజ్ అవ్వాలనుకుంటే ఇదే డ్రెస్ వేసుకుని నేను కాంప్రమైజ్కి రెడీ అని సింబాలిక్గా చెప్తా. అప్పుడు నువ్వు కూడా ఈగోకి వెళ్లకుండా ఇదే శారీ కట్టుకుని కాంప్రమైజ్ అయిపోవాలి. ఒకవేళ నువ్వు ముందు కట్టుకున్నా నేను ఇదే డ్రెస్ వేసుకుని కాంప్రమైజ్ అయిపోతా. ఈ డీల్ నీకు ఓకే అనుకుంటే షేక్ హ్యాండ్ ఇవ్వు. ఇంకా స్టార్ట్ చేద్దామా? సో ఇప్పుడు నేను కాంప్రమైజ్ కాబట్టి ఈసారి కట్టుకుంటాను. ఒరే అంజీ, బావ మధ్యాహ్నం అనగా పారిపోయాడు, మళ్ళీ తిరిగి వస్తాడంటావా? ఎందుకు రారండి? అయ్యగారు అసలే ఆకులు ఎక్కువ, మీరేం కంగారు పడకండి. ఏంటి బాబా, పారిపోయిన వాడి మళ్ళీ వచ్చావు? ఏదో కోపంలో భయపడి ఇంట్లోంచి పారిపోయింది, కానీ 2 కిలోమీటర్లు నడిచాక తెలిసింది. ఏమని? మొబైల్, పర్సు, డబ్బులు ఇంట్లో ఉండిపోయాయని. నువ్వు నవ్వుకో, ఈ మధ్యన గుళ్ళో ప్రసాదం కూడా పెడతలేదు తెలుసా? ఒక్కదో కూడా లిఫ్ట్ ఇవ్వలేదు. ఆడవిడ ముచ్చుతాడు, మూతి మీద ఉన్న మాస్క్ కూడా పట్టుకుపోయాడు. అయ్య బాబాయ్, ఆకలేసేస్తుంది. నన్ను 2 రోజులు ఎవరో డిస్టర్బ్ చేయకండి అమ్మా. అయ్య బాబాయ్, అమ్మా ఈసారి పర్సు లేకుండా పారిపోకూడదురా బాబు. ఫస్ట్ నైట్ డ్రెస్సెస్ అంటే కాంప్రమైజ్కి రెడీ అయిపోయిందనమాట. మనం కూడా అయిపోదాం, ఈ గొడవలు అయ్యి మనం వెళ్ళకాదురా బాబు. ఫ్రెష్గా రెడీ అయ్యి ఈ డ్రెస్ వేసుకుని ఒక మంచి హగ్ ఇచ్చి మన కాంప్రమైజ్ కన్వే చేద్దాం. అయ్య బాబు, ఆకలి చేస్తుంది అమ్మా. అమ్మా, సారీ ఈ సారీ ఎప్పుడు కట్టుకుందామన్నా అక్క ఏదో ఒక సాకు చెప్పి కట్టుకొనివ్వదు. ఈసారి ఎలా అయినా సరే దొంగతనంగా కట్టుకుని చూపిస్తాం. ఏంటి, ఏం జరుగుతుందని చూస్తున్నారా? వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్.